నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీవ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. మోడీకి పెరుగుతున్న సినీ సపోర్ట్. నమోని కలిసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, నివాళులర్పించిన పలు పార్టీ నేతలు. తిరుమలను సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబం ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని దేశం ఘనంగా జరుపుకుంటుంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రూపకల్పనలో దళితుల హక్కుల కోసం అంబేద్కర్ పోరాటాన్ని కొనియాడారు. సిపిఎం నేత బివి రాఘవులు, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ ఎన్నికల సందర్భంలో అయినా సామాజిక న్యాయం విషయంలో వివిధ రాజకీయ పార్టీలు ఏం చెప్తాయి, సబ్ ప్లాన్ సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం కానీ మిగతా తరగతులకు సబ్ ప్లాన్ ప్రవేశపెట్టడం కానీ చేస్తారా లేదా, వీటన్నిటి మీద వైఖరిని ముందుకు తీసుకురావాలని చెప్పేసి అప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన నివాళి అని చెప్పేసి మేము భావిస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 124వ జయంతి తెలంగాణకు ఒక ప్రత్యేకమైన జయంతి. చిన్న రాష్ట్రాల ద్వారానే దళిత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారానికి అవకాశం కలిగిస్తుందని ఈ అంబేద్కర్ ఆయన భావి. భీమరావు అంబేద్కర్ గారు అంత పెద్ద మేధావి, భారత రాజ్యాంగాన్ని సృష్టించిన వ్యక్తి. ఆయన ఎప్పటి వరకు సూర్యచంద్రులు ఉంటారు అప్పటి వరకు, జబ్ తక్ సూర్యచాంద్ రయేగా బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ కా నామ్ రయేగా. ఆయన భగవత్తరుడు, దేవుడు ఎక్కడున్నా చూడలే కానీ ఈ బడుగు బలహీన వర్గాలందరూ దైవ సమానంగా ఈరోజు బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారిని కొలుచుకుంటా ఉన్నాం. ఆయన ఆదర్శాలలో, ఆయన అడుగుజాడలలో మనమందరం అట్టడుగున్న ప్రజాలికం ఈరోజు ఎదుగుతుండ్రు. పార్లమెంట్లో అడుగు పెడుతుంటే కానీ అసెంబ్లీలో అడుగు పెట్టి ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ కానీ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిందంటే కేవలం బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి చూపిన దారిలో. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్రకు చెందిన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేశారు. మొత్తం 3 లోక్సభ, 32 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఆదివారం అర్ధరాత్రి దాటాక ప్రకటించారు. కేసీఆర్ మాట మార్చే మాత్రికుడని, ఇలాంటి వారిని తెలంగాణలో బట్టెబాజ్ అంటారని మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ విమర్శించారు. హైదరాబాద్ కాప్రా సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు కొత్త రామారావు, గుండారపు శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. सबसे पहले उस खुदा की तारीफ करो, ऐसा पैदा ये कोई भी तेलंगाना इसके सोनिया मैटी का चाकरी जैसा. तेलंगाना एमपी तो साध्यमा, తెలంగాణ ఒక ఎంపీ తో సాధ్యమా, తెలంగాణ ప్రాంతీయ పార్టీతో సాధ్యమా, తెలంగాణ సాధ్యం ఒక జాతీయ పార్టీతో, తెలంగాణ సాధ్యం ఒక సోనియామా తల్లితో. ఏ ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? తెలంగాణ దళితులు దొరని అడిగినరా మాకు ముఖ్యమంత్రి చేయమని చెప్పి, తెలంగాణ ముస్లింలు అడిగినరా మాకు ఉప ముఖ్యమంత్రి పోస్టింగ్ అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ అడిగినరా నీ పార్టీ మీడియా చేయమని చెప్పి అన్ని మాటలు అన్ని మాటలు మాట్లాడింది నువ్వే. మన సమాజంలో
మన ప్రాంతంలో మాటిచ్చి మాట తప్పిన మాట తిప్పిన ఆ వ్యక్తిని ఏమంటాం మనం? సోనియా గారు మోసం చేశారు, కాంగ్రెస్ మోసం చేశారు, సిపిఐ మోసం చేశారు, ప్రజలు కూడా మోసం చేసే పరిస్థితి ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు అసెంబ్లీ అభ్యర్థుల ప్రచారం కొత్పుల్లాపూర్ లో జోరందుకుంది. సురారంలో ఇటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వివేకానంద కార్యకర్తలతో ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం సురారంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మరోపక్క టీఆర్ఎస్ అభ్యర్థి కోలన్ హనుమంతరెడ్డి తన కార్యాలయంలో పలు పార్టీల నుండి యువకులు టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.